ఆగ్నేయ బంగాళాఖాతాన్ని ఆనుకుని ఉన్న తూర్పు హిందూ మహాసముద్రం మీద అల్పపీడనం అయితే కొనసాగుతోందని ఇది క్రమంగా పశ్చిమ దిశగా కదులుతూ అదే ప్రాంతం మీద తీవ్ర అల్పపీడన ప్రాంతంగా మారే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది అనంతరం ఇది క్రమంగా పశ్చిమ దిశగా కదులుతూ ఈ నెల పదిహేడవ తేదీ వరకు దక్షిణ బంగాళాఖాతంలో దాని తీవ్రత కొనసాగిస్తుందని వాతావరణ నిపుణులు అయితే చెబుతూ ఉన్నారు ఇదే సమయంలో దక్షిణ అండమాన్ మహాసముద్రంపై ఉపరితల ఆవర్తనం అయితే ఏర్పడింది ఇది సగటు సముద్ర మట్టానికి ఐదు పాయింట్ ఎనిమిది కిలోమీటర్ల ఎత్తు వరకు కొనసాగుతోంది రానున్న రెండు రోజుల్లో ఇది అల్పపీడనంగా మారే అవకాశం ఉందని చెప్పేసి వాతావరణ నిపుణులు అయితే చెబుతూ ఉన్నారు రాష్ట్రంపైకి ప్రస్తుతం తూర్పు ఆగ్నేయ దిశ నుంచి గాలులైతే అయితే వీస్తున్నాయి వీటి ఫలితంగా రానున్న రెండు రోజుల పాటు కోస్తాంధ్ర రాయలసీమల్లో అయితే కనుక వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం ఐఎండి అయితే కనుక తెలిపింది మాండూస్ తుఫాను పరిస్థితుల కారణంగానే ఆగ్నేయ అరేబియా సముద్రంలో అల్పపీడనం ఏర్పడిందని ఇది రానున్న రోజుల్లో తీవ్ర అల్పపీడనంగా మారినట్లయితే మరిన్ని వర్షాలు పడవచ్చని వాతావరణ నిపుణులు అయితే చెబుతున్నారు అలాగే బంగాళాఖాతంలో దక్షిణ అండమాన్ సమీపంలోని సుమిత్ర జలసంధిపై ఉపరితల ఆవర్తనం ఏర్పడింది ఇది రెండు మూడు రోజుల్లో పశ్చిమంగా పయనించి శ్రీలంకకు సమీపంలో అల్పపీడనంగా మారవచ్చని కూడా వాతావరణ విభాగం అయితే కనుక అంచనా వేస్తోంది